ओम गम स्वाहा। ఈ ఛానల్కు మీకు అందరికీ స్వాగతం. మిత్రులారా, మీకందరికీ కూడా నమస్కారములు. ఇవాళ రోజున మనము నిమ్మకాయ విశిష్టత ఔషధ గుణములు తెలుసుకుందాం. అందరికీ కూడా ఏంటంటే నిమ్మకాయ పులిహోర వండుకొని తినడం మరియు నిమ్మరసము తాగడము ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. కానీ నిమ్మకాయ లోపల మహత్తరమైనటువంటి ఒక ఔషధ గుణము ఉన్నది. నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్, యాంటీ ఫంగస్, యాంటీ ఎలర్జీ ఇలాంటి గుణములు కలిగి ఉన్నాయి. అందుకని చెప్పేసి నిమ్మకాయ మానవులకు దివ్య ఔషధంగా పనిచేస్తా అని చెప్పడంలో సందేహం లేదు. నిమ్మకాయను ఒక బకెట్ గోరువెచ్చ నీళ్ళల్లో ఒక అర నిమ్మకాయ రసము మరి ఒక అర చెంచా ఉప్పు, అర చెంచా పసుపు వేసుకొని కలుపుకొని స్నానం చేసినట్టుంటే తలలోని చుండ్లు, ఎలర్జీ, గజ్జి, తామర, వేడి కురుపులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. మరి ఇంకొక మాత్రమైన విషయం ఏంటంటే నిమ్మకాయ నుంచి మనం ఒక ఔషధాన్ని మనం తయారు చేసుకుందాం. ఒక అరకప్పు నిమ్మరసం, మరి ఒక అరకప్పు అల్లం రసము, మరి ఒక అరకప్పు తేనె. దీని నుండి మనము ఎలా మనము ఈ యొక్క ఔషధం తయారు చేసుకుందాం, ఈ ఔషధము ఎందుకు ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ నిమ్మ రసాన్ని కాస్త మనము వేడి చేసి కిందికి దింపుకోవాలి. అలాగే అరకప్పు అల్లం రసము కూడా మనము వేడి చేసుకొని మనం క్రిందికి దింపుకోవాలి. కానీ తేనెను మాత్రము వేడి చేయకూడదు. ఇవి రెండు చల్లబడిన తర్వాత అప్పుడు ఈ యొక్క తేనె లోపల ఈ నిమ్మరసము అల్లం రసమును కలుపుకోవాలి. మరి చూడండి, అప్పుడు ఒకటి బ్రహ్మాండమైన యొక్క సిరప్ తయారవుతుంది. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ముఖ్యంగా అజీర్తి, వాంతులు, పులిత్రేపులు, మరి ఆకలి మందగించడము దీని లోపల చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వాంతి లక్షణంలో మరి గర్భిణీ స్త్రీ వాంతిలో కూడా బాగా పనిచేస్తుంది. ఇది గర్భిణీ స్త్రీలు కూడా వాడవచ్చు. మరి ఇది ప్రయాణం చేసే వారులకు, కొందరికి ప్రయాణం చేసే వారిలో కొందరికి వాంతులు కలుగుతాయి. వారికి కూడా ఏంటంటే ఇది ప్రయాణానికి ముందు ఒక గంట ముందు వాడుకోవాలి, తర్వాత ఉదయము సాయంత్రము నైటు ఇట్లా వాడుకోవచ్చు. మరి దీనిని అందరూ కూడా టానిక్గా కూడా వాడుకోవచ్చు. ఇది రోగ నిరోధకంగా పనిచేస్తుంది కాబట్టి. మరి ముఖ్య విషయం ఏంటంటే దీనిని ఎలా వాడాలి అంటే, దీన్ని ఎలా భద్రపరచుకోవాలంటే, ఇది 15 రోజులు మాత్రము నిల్వ ఉంటుంది. ఈ యొక్క మీరు తయారు చేసుకున్నటువంటి యొక్క సిరప్ను ఒక గాజు బాటిల్లో ఉంచుకొని భద్రపరచుకోండి. తర్వాత దీన్ని ఎలా వాడాలంటే ఉదయము 2 చెంచాలు, సాయంత్రం 2 చెంచాలు, రాత్రి పరుండునప్పుడు 2 చెంచాలు ఇది వాడాలి. ఒకవేళ ఇది మీకు చేసుకోవడం అనేటటువంటి రెడీ చేసుకోవడం అనేటటువంటి మీకు వీలు పడనట్లయితే, ఈ మాదిరిగానే పనిచేసేటటువంటి ఒక ఔషధాన్ని మీకు చెప్తున్నాను. అది ఆయుర్వేద మందుల షాపుల్లో దొరుకుతుంది. దాన్ని మాది పలాది రసాయనము అంటారు. అది ఈ మా దీని మాదిరిగానే పనిచేస్తుంది. మీరు ఈ
ఆయుర్వేద మెడికల్ షాపుల్లో కొని అది వాడవచ్చు. చూడండి, ఇది ఎటువంటి నిమ్మ కాయ నుండి మనము ఎలాంటి మనం మందులు తయారు చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, నిమ్మ రసము పిండిన తర్వాత వాటి ఏంటంటే, అవి పిండేసినటువంటి నిమ్మరసం పిండిన తర్వాత ఉండేటటువంటి ఏంటంటే, రెండు వైపుల మనం కట్ చేసి నిమ్మరసం పిండుతాం కదా, రెండు వైపుల డొప్పల్లాగా వాటి యొక్క రెండు లోపల వాటి పొచ్చుకలు ఉంటాయి, డొప్పలాగా ఉంటాయి కదా, వాటి ద్వారా ఏంటంటే మన తాతమ్మలు, మన తాతలు, మన అమ్మమ్మలు తయారు చేసినటువంటి ఒక మందు ఇంట్లో సులభంగా తయారు చేసుకునేటటువంటి వారు. దానిని ఏమంటారంటే, దాన్ని నిమ్మకాయ భస్మము అంటారు, నిమ్మకాయ భస్మము అంటారు. అది ఎలా తయారు చేయాలంటే చెప్పారంటే, ముఖ్యంగా వీటిని ఈ డొప్పలను ఈ రెండింటిని వీటిని ఏం చేయాలంటే, దీన్ని కాల్చి బూడిద చేయాలి. నల్లని బూడిద కాకుండా ఏంటంటే, నల్లగా పడే వరకు, పూర్తిగా తెల్లబడే వరకు కాల్చొద్దు, నల్లబడే వరకు కాల్చి దీన్ని కలుపులో మంచిగా దీన్ని భస్మం చేసుకొని, నూరి భస్మం చేసుకొని దీన్ని జాగ్రత్తగా ఒక బాటిల్లో వెత్తి ఉంచుకునవలేను. దీన్ని ఏంటంటే, ప్రతి రోజు ఉదయము ఒక తేనెతో, ఒక చెంచా తేనె లోపల ఒక దీన్ని ఒక చిటికెడు ఈ యొక్క భస్మాన్ని వేసుకొని ప్రతిరోజు ఉదయము సేవించినట్టుంటే, ఉదర శూలలు, అరుచి, అగ్నిమాంద్యము, వాంతి లక్షణము, ఎక్కిళ్ళు ఇవన్నీ కూడా దూరమవుతాయి. చూడండి ఎలాంటి యొక్క మహత్కరమైనటువంటి యొక్క నిమ్మరసము. దీని అంటే ముఖ్యంగా నిమ్మ ఎలాంటిదంటే, ముఖ్యంగా మనకు ఇప్పుడు యాంటీవైరల్గా బాగా పనిచేస్తుందని మనం చెప్పాము. అలాంటి ఏంటంటే, ఈ యొక్క ఉన్నటువంటి యొక్క దుర్వాసనను కూడా పారదొలే యొక్క ఇది శక్తి ఈ యొక్క నిమ్మరసంలో ఉన్నది. మీరు అందుకొరకని చెప్పేసి ప్రతి ఇంట్లో కూడా ఒక గాజ్ గ్లాసుల్లో నీళ్లు పోసుకొని ఒక ఈ యొక్క నిమ్మకాయ వేసి ఉంచినట్టుంటే, అది మళ్ళీ మారుస్తూ ఉండవలను, ఇంట్లో ఉన్నటువంటి పొల్యూషన్ కూడా మరి దూరం చేస్తుంది. మరి ఏంటంటే, ఇది ముఖ్యంగా మనకేంటంటే విషయము, ఇంటి యొక్క వాతావరణాన్ని ఏంటంటే చక్కపరిచి ఉంటుంది. ఇది ఎలాంటి యొక్క ముఖ్యంగా వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ తర్వాత ఏంటంటే దీనికి వాడొచ్చును. మళ్ళీ తర్వాత ఏంటంటే, ఈ యొక్క నిమ్మరసాన్ని ఎలా వేరే వాళ్ళు ఎవరు వాడవచ్చు అంటే, దీన్ని స్థూలంగా ఉన్నటువంటి వాళ్ళు, బాగా క్రొవ్వు పేరుకుపోయినటువంటి వాళ్ళు, దీనింటి గోరువెచ్చని నీళ్ళల్లో ఒక అర భాగం నిమ్మకాయ, రెండు చెంచాల తేనె కలుపుకొని ప్రతిరోజు ఉదయాన్నే సేవించినట్టుంటే, ప్రతిరోజు సేవించినట్టుంటే ఏంటో, ఈ యొక్క స్థూలం తగ్గుతుంది, ఒంట్లో ఉన్నటువంటి క్రొవ్వు తగ్గుతుంది, ఒంట్లో ఉన్నటువంటి చెమట వాసన వచ్చేటటువంటి చెమట వాసన తగ్గుతుంది. అందుకొరకు ఏంటంటే, దీన్ని ప్రతిరోజు కూడా ఉదయాన్నే మీరు వాడుకోవచ్చు. ఇందు లోపల ఎలాంటి యొక్క సంశయం లేదు. మరి ఇది వాడే టైం లోపల కాస్త వాకింగ్ చేయాలి. వాకింగ్ అనేటటువంటిది చాలా ముఖ్యం, నడవాల. ఉదయము టిఫిన్కు ముందు, అంటే ఏమి తినక ముందు ఒక అరగంట ఉదయాన్నే, తర్వాత మధ్యాహ్నము భోజనం చేసిన తర్వాత ఒక 15 నిమిషములు, రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక 15 నిమిషములు వాకింగ్ చేయాలి. ఇలా వాకింగ్ చేసినట్టుంటే, ఇలాగ నేను చెప్పినట్లుగా ఇక మీరు రెడీ చేసుకొని ఈ నిమ్మ రసాన్ని గోరువెచ్చని నీళ్ళల్లో 2 చెంచాలు తేనె కలుపుకొని ప్రతిరోజు ఉదయాన్నే ఎంటీ స్టమక్ మీరు వాడినట్టుంటే, మీ యొక్క ఏంటంటే ఈ యొక్క ఒళ్ళు స్థూలం అన్ని రోగాలకు మూలం, ఈ స్థూలాన్ని నివారణం చేస్తుంది, లోపల ఉన్నటువంటి యొక్క క్రొవ్వును కరిగిస్తుంది, మానవుని ఏంటంటే ఆరోగ్యవంతునిగా ఉంచుతుంది, వ్యాధి నిరోధకంక పనిచేస్తుంది అనేటటువంటి చెప్పడం లోపల ఏమాత్రము సందేహం లేదు.
అందుకని చెప్పేసి మిత్రులారా, మీరు ప్రతిరోజు కూడా మీరు ఈ విధంగా మీరు టానిక్గా వాడుకోవచ్చు, ఇది మంచి టానిక్గా పనిచేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మీ అందరికీ కూడా ఒక శుభాకాంక్షలు, నా హృదయపూర్వకమైనటువంటి ఒక నమస్కారములు తెలుపుతూ సర్వే జన సుఖినో భవంతు.